Hi students, welcome to my channel. Today's session, Principles of Metallurgy. Principles of Metallurgy lo extraction of metals from the ores. Dhatula nundi lohala sangrahanam gurinchi nerchukundam. First one, extraction of metals from the ores. Dhatula nundi lohala sangrahanam lo there are three stages in the extraction of metals. Dhatula nundi lohalanu sangrahinchadamlo mood stages unnai. Mood stages, first one, concentration or pressing of the ore. Dhatuvunu shuddhi cheyadamu, dhatuvunu sandrikaranamu cheyadamu. Second one, extraction of crude metal from the dressed ore. Extraction of crude metal from the dressed ore anamata, ee shuddhi cheyabadina dhatuvu nundi ముడి లోహ సంగ్రహణము అనమాట. థర్డ్ వన్ రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్, ముడి లోహాన్ని శుద్ధి చేయడము అనమాట. ఇవి మూడు దశలు, ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుందాం. ఫస్ట్ వన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్, కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ద ఓర్, ముడి అంటే ముడి ధాతువును శుద్ధి చేయడము, సాంద్రీకరణము చేయడము. మనకు తెలుసు భూమిలో లభించినప్పుడు ధాతువులు వాటితో పాటు కొన్ని ఇంప్యూరిటీస్ ఉంటాయని నేర్చుకున్నాం. ఆ ఇంప్యూరిటీస్ ను రిమూవ్ చేసే ప్రక్రియనే కాన్సన్ట్రేషన్ లేదా డ్రెస్సింగ్ ఆఫ్ ద ఓర్ అంటాము. ఇప్పుడు మా కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అంటే అర్థం ఏంటి, మీన్ సింప్లీ గెటింగ్ రీడ్ ఆఫ్ యాజ్ మచ్ ఆఫ్ ద అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద ఓర్. ధాతువు నుండి ముఖ్యంగా ఉన్నటువంటి మలినాలను తొలగించే ప్రక్రియనే కాన్సన్ట్రేషన్ లేదా డ్రెస్సింగ్ ఆఫ్ ద ఓర్ అంటాము. నెక్స్ట్ చూడమా, ద ఇంప్యూరిటీస్ ప్రెసెంట్ ఇన్ ద ఓర్ ఆర్ కాల్డ్ గ్యాంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈస్ మెంట్ బై గ్యాంగ్? ఇంప్యూరిటీస్ ప్రెసెంట్ ఇన్ ద ఓర్ ఆర్ కాల్డ్ గ్యాంగ్, లేదా ద అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ ప్రెసెంట్ ఇన్ ద ఓర్ ఇస్ కాల్డ్ గ్యాంగ్. సో ధాతువులో ఉన్నటువంటి మట్టి ఇసుక వంటి మలినాలనే గ్యాంగ్ అందరు, ఖనిజ మాలిన్యం అందరు. మెథడ్ విచ్ వి అడాప్ట్ ఇన్ డ్రెస్సింగ్ ఆఫ్ ద ఓర్ ఆర్ ఎన్రిచ్మెంట్ ఆఫ్ ద ఓర్, డ్రెస్సింగ్ పదము ఎన్రిచ్మెంట్ అంటే, డిపెండ్స్ అపాన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓర్ అండ్ ద గ్యాంగ్. ఓర్ కు మరియు గ్యాంగ్ కు మధ్య ఉన్నటువంటి భౌతిక ధర్మాలలో భేదాల వలన, భౌతిక ధర్మాలలో భేదం వలన వివిధ రకాల ఓర్స్ ను వివిధ రకాల పద్ధతులు అవలంబిస్తాం. లెట్ అస్ సీ వన్ బై వన్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. ధాతువును శుద్ధి చేసే ప్రక్రియలు, శుభ్రం చేసే ప్రక్రియలు, ఫస్ట్ వన్ హ్యాండ్ పిక్కింగ్, చేతితో ఎరువేత. సెకండ్ వన్ వాషింగ్, నీటితో కడగడము. థర్డ్ వన్ ఫ్లోత్ ఫ్లోటేషన్, పవన ప్రక్రియ. ఫోర్త్ వన్ మ్యాగ్నెటిక్ సెపరేషన్, అయస్కాంత ఏర్పాటు. సో మెథడ్స్ యూజ్డ్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్, ధాతువును శుద్ధి చేయడంలో, సాంద్రీకరణం చేయడంలో అవలంబించే పద్ధతులు ఏవేవంటే, లయమంటే హ్యాండ్ పిక్కింగ్, చేతితో ఎరువేత. వాష్ నీటితో కడగడము. క్లోత్ ప్రొటేషన్, భవన ప్రక్రియ. మ్యాగ్నెటిక్ సెపరేషన్, అయస్కాంత ఏర్పాటు. ఒకదాని తర్వాత ఒకటి శుద్ధ. ఫస్ట్ వన్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. ఫస్ట్ వన్ హ్యాండ్ పిక్కింగ్, హ్యాండ్ పిక్కింగ్ అనమాట, చేతితో ఎరువేత. యు నో దట్ ఇంట్లో మనం చూస్తుంటాం బియ్యంలో గానీ ఇతర పప్పు దినుసుల్లో గానీ రాళ్ళు ఉన్నట్టయితే రాళ్లను చేతితో వేరు వేస్తున్నాం, ఎలా రాళ్ళు కనుక్కుంటాం? సో రంగు వాటి యొక్క పరిమాణమును బట్టి. సో ఇక్కడ ధాతువు మరియు మలినాలు, ధాతువు మరియు మలినాల యొక్క రంగులో గాని, ఆకారంలో గాని, లేదా సైజు ముఖ్యంగా పరిమాణంలో గాని భేదము ఉన్నప్పుడు చేతితో ఏరివేత పద్ధతిని వాడుతాము. చూడమా, సో ఇఫ్ ద ఓర్ పార్టికల్స్ అండ్ ఇంప్యూరిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ లైక్ కలర్ అండ్ సైజ్, ఓర్ గాని ఇంప్యూరిటీస్ గాని, అంటే ఓర్ పార్టికల్స్ కానీ గ్యాంగ్ పార్టికల్స్ కానీ కలర్ లోనో సైజుల్లోనో తేడాలు ఉన్నప్పుడు, దెన్ దే ఆర్ ఓర్ పార్టికల్స్ ఆర్ హ్యాండ్ పిక్డ్ సెపరేటింగ్ దెమ్ ఫ్రమ్ అదర్ ఇంప్యూరిటీస్. సో ఇతర మలినాల నుండి ఓర్ పార్టికల్స్ ను చేతితో ఏరివేయడం ద్వారా వేరు చేయవచ్చు. ఇది హ్యాండ్ పిక్కింగ్. మా నెక్స్ట్ సెకండ్ వన్ వాషింగ్. మా వాషింగ్, నీటితో కడగడము, దీన్నే లెవిగేషన్ అని, గ్రావిటీ మెథడ్ అని కూడా అంటాం. లెవిగేషన్, గ్రావిటీ మెథడ్ అని అంటుంటాం. ఇక్కడ ఏం చేస్తారు చూమ్మా, ద ఓర్ ఇస్ క్రస్టెడ్ ఇంటూ ఫైన్ పౌడర్. ఓర్ ఏం చేస్తారు, క్రస్టెడ్ ఇంటూ ఓర్ ఫైన్ పౌడర్, బాగా పొడిగా నలగొడతారు. పౌడర్డ్ ఓర్, క్రస్టెడ్ ఓర్ ఇస్ డ్రాప్డ్ ఆన్ ద స్లోపీ సర్ఫేస్.
and washed with a low stream of water. Churma. Dhatuvunu oorna baaguga churnam podiga chesi etavaluga unna talampai unchutaru. Etavaluga unna talampai unchutaru. పైనుంచి వచ్చే నీటి ప్రవాహంతో కడుగుతారు. సో నీటి ప్రవాహం లేమతే తేలికపాటి మలినాలు కొట్టుకుని పోయి బరువైన శుద్ధి అయినటువంటి శుభ్రమైనటువంటి ధాతు కణాలు అక్కడ నిలిచిపోతాయి. ఓర్ పార్టికల్స్ ఆర్ ప్రెస్డ్ అండ్ కెప్ట్ ఆన్ ఎ స్లోపీ సర్ఫేస్. ఓర్ని ఏం చేస్తారు, పొడిగా చేసి స్లోపీ సర్ఫేస్ మీద ఉంచుతారు. దే ఆర్ వాష్డ్ విత్ కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ వాటర్. తక్కువ నీటి ప్రవాహంతో కడుగుతారు. అప్పుడు ఏం చేస్తే లెస్ డెన్స్ ఇంప్యూరిటీస్ అంటే తేలికగానున్న మలినాలు ఆర్ క్యారీడ్ అవే బై ద వాటర్ ఫ్లో. నీటి ప్రవాహంలో తేలికైన మలినాలు కొట్టుకొని పోతాయి. లీవింగ్ ద మోర్ డెన్స్ ఓర్ పార్టికల్స్ బిహైండ్. బరువైన ధాతు కణాలు అక్కడ నిలిచిపోతాయి. ఇట్ ఈస్ ద వాట్సింగ్. సో ఇక్కడ ముఖ్యంగా యూజ్డ్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆక్సైడ్ బోర్స్ ఆఫ్ ఐరన్ అండ్ టిన్ స్టోన్. ముఖ్యంగా సో వాషింగ్ మెథడ్ లో ఏం చేస్తారు, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ ఆఫ్ ఐరన్ హెమటైట్ ఓర్ ను శుద్ధి చేయడం, అలాగే టిన్ స్టోన్ టిన్ యొక్క ధాతు శుద్ధి చేయడంలో వాడతారు. నెక్స్ట్ వన్ మా ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్లవన ప్రక్రియ. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ముఖ్యంగా ఫ్రోత్ ఫ్లోటేషన్ యూజ్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్. ఇట్స్ కడుతుంటారు మా సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ బై ఫ్రోత్ ఫ్లోటేషన్. ఫ్రోత్ ఫ్లోటేషన్ ఇస్ యూజ్ ఫర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్ అని బిడ్స్ లో అడుగుతుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మా సల్ఫైడ్ ఓర్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ బై యూజింగ్ ఫ్రోత్ ఫ్లోటేషన్ సల్ఫైడ్ ధాతువులను ముఖ్యంగా లవణ ప్రక్రియ ద్వారా శుద్ధి చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడు మా ఓర్స్ హ్యావ్ ఇక్కడ మెయిన్ ప్రాపర్టీ ఓర్స్ విచ్ హ్యావ్ నో వెట్టింగ్ ప్రాపర్టీ వేర్ యాజ్ ద ఇంప్యూరిటీస్ గెట్ వెట్టెడ్. ధాతువులకు ఏమవుతుంది, తడి అయ్యే గుణం ఉండదు. అదే మలినాలకు తడి అయ్యే గుణము బట్టి ఈ పద్ధతిని వాడతారు. ఇక్కడ చూడండి ఓర్ విత్ ఇంప్యూరిటీస్ ఫైన్లీ పౌడర్డ్ అండ్ కేప్ట్ ఇన్ వాటర్ టేకన్ ఎ ఫ్లోటేషన్. లెట్ అస్ అబ్జర్వ్ ఇన్ ద డయాగ్రామ్. ఆ పాత్రను ఏమంటారంటే ఫ్లోటేషన్ షెల్ అంటాం, ఫ్లోటేషన్ ట్యాంక్ అంటాం, ప్లవన ప్రక్రియ ట్యాంక్ అంటాం. ఈ ఫ్లోటేషన్ ట్యాంక్ లేక ఏం చేస్తారంటే పౌడర్డ్ ఓర్ను తీసుకొని వాటర్ యాడ్ చేస్తారు. వాటర్ లో వాటర్ ప్లస్ పౌడర్డ్ ఓర్ తీసుకుంటారు. నెక్స్ట్ ఏం చేస్తారు చూడమ్మా, కొద్దిగా ఫైన్ ఆయిల్ ని కలుపుతారు, కొద్దిగా ఫైన్ ఆయిల్ ను కలుపుతారు. నెక్స్ట్ ఏం చేస్తారు చూడమ్మా, ఎయిర్ అండర్ హై ప్రెషర్ కంప్రెస్డ్ ఎయిర్ మా కంప్రెస్డ్ ఎయిర్ అండర్ హై ప్రెషర్ పాస్డ్ త్రూ ద సొల్యూషన్. ఎయిర్ అండర్ ప్రెషర్ ఇస్ బ్లోన్ టు ప్రొడ్యూస్ ఫ్రోత్ ఇన్ వాటర్. గాలిని ఎక్కువ ఫోర్స్ తో ఇందులోకి పంపినట్లయితే ఏమవుతుంది, నురుగును ఏర్పరుస్తుంది. ఇంకా ఎక్కువ నురుగు ఏర్పడడానికి కొద్దిగా ఫైన్ ఆయిల్ ని కలుపుతారు. బిట్స్ కడుతుంటా అంటారు మా ద ఆయిల్ యాడెడ్ ఇన్ ద ఫ్లోట్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ఈజ్ ఫైన్ ఆయిల్. వై డూ ఫైన్ ఆయిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ దిస్ ఫ్లోట్ ఫ్లోటేషన్ ప్రాసెస్. ఫైన్ ఆయిల్ ఎందుకు వాడతారంటే టు ప్రొడ్యూస్ మోర్ ఫ్రోత్, ఎక్కువ నురుగు ఇవ్వడానికి వాడతారు. ఫ్రోత్ సో ప్రొడ్యూస్డ్ ఏమవుతుంది మా టేక్స్ ద ఓర్ పార్టికల్స్ టు ద సర్ఫేస్ వేర్ యాజ్ ఇంప్యూరిటీస్ సెటిల్స్ అట్ ద బాటమ్. ఇక్కడ గాలిని ఎక్కువ పీడనంలో నీటిలో ఫోర్స్ గా పంపినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంటెంట్స్ అన్ని ఏమవుతాయి, బాగా అజిటేషన్ చేయబడి అంటే గిలకరింపబడి కలయబెట్టబడి ఏమవుతుంది, నురుగు అనేది ఏర్పడుతుంది. ఆ నురుగు తేలికగా ఉండట చేత నురుగుతో పాటు ఓర్ పార్టికల్ మా సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ తనతో పాటు తీసుకొని పైకి వచ్చి తేలుతుంది. సో ద ఫ్రోత్ పైకి వచ్చి తేలుతుండడం వల్ల మా పై భాగంలో అనేది బ్లాక్ గా ఉండేది ఓర్ పార్టికల్స్, బయటగా ఉండేది ఫ్రోత్ అన్నమాట. సో ఫ్రోత్ బబుల్స్ క్యారింగ్ సల్ఫైడ్ ఓర్స్ పార్టికల్స్ అన్నమాట. అవి ఏం చేస్తుంటాయి, ఫ్రోత్ ఈజ్ సపరేటెడ్ ఫ్రోత్ని ఇక్కడ నురుగును సపరేట్ చేసి వాట్స్ టు గెట్ ఓర్ పార్టికల్స్ శుభ్రం చేయడం ద్వారా మనకు ధాతు పార్టికల్స్ తీసుకురావచ్చు. సో సల్ఫైడ్ ఓర్స్ ఆర్ పార్టికల్స్. ఇది లవణ ప్రక్రియ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. మా డయాగ్రామ్ కూడా వెరీ ఇంపార్టెంట్. మ్యాగ్నెటిక్ సపరేషన్ నెక్స్ట్ వన్. మ్యాగ్నెటిక్ సపరేషన్ అయస్కాంత వేర్పాటు చుడుమా. వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ సపరేషన్ చుడుమా. ఇక్కడ ఏమవుతుంది మీకు తెలుసు, చుడుమా
ఓర్ కానీ ఓర్లో ఉన్న ఇంప్యూరిటీస్ కానీ ఎనీ వన్ హ్యాస్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అండ్ అదర్ వన్ హ్యాస్ ద నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ. సో ఓర్ కానీ గ్యాంగ్ పార్టికల్స్ రెండింటిలో ఏదో ఒకదానికి ఏమి ఉండాలా, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండాలా, ఇంకో దానికి నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండాలా ఉన్నప్పుడు దే ఆర్ సపరేటెడ్ యూజింగ్ ద ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ ఉపయోగించి వేరు చేస్తాము. సో ఇక్కడ ఏమవుతుంది అమ్మా, ద ఓర్ ఇఫ్ ద ఓర్ ఆర్ ఇంప్యూరిటీ వన్ ఆఫ్ దెమ్ ఈస్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అండ్ అదర్ వన్ ఈస్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ దెన్ దే ఆర్ సపరేటెడ్ యూజింగ్ ద ఎలక్ట్రో మ్యాగ్నెట్స్. ఇక్కడ ఏమవుతుంది అమ్మా, ద క్రస్టెడ్ ఓర్ ఈస్ డ్రాప్డ్ ఆన్ ద మూవింగ్ బెల్ట్, వెరీ ఫాస్ట్ మూవింగ్ బెల్ట్. ఇక్కడ చూడమ్మా, రెండు చక్రాల మీద బెల్ట్ అనేది ఎక్కువ ఫాస్ట్ గా మూవ్ అవుతుంటుంది, ఇలా మూవ్ అవుతుంటుంది. సో ఓర్ పౌడర్డ్ ఓర్ ఈస్ డ్రాప్డ్ ఆన్ ద ఫాస్ట్ మూవింగ్ బెల్ట్ అనమాట, బెల్ట్ మీద డ్రాప్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ద ఓర్ మూవ్స్ అలాంగ్ ద బెల్ట్, బెల్ట్ మీద మూవ్ అవుతూ వస్తుంది. ద వీల్ అట్ ద లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వీల్ ఈజ్ ఎ మ్యాగ్నెటిక్ వీల్, రైట్ సైడ్ వీల్ ఈజ్ ఎ నాన్ మ్యాగ్నెటిక్ వీల్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ వీల్ పైన బెల్ట్ మీదుగా ఓర్ పార్టికల్స్ అండ్ ఇంప్యూరిటీ పార్టికల్స్ మూవ్ అవుతూ వచ్చేటప్పుడు ఏమవుతుంది, మా ఓర్ పార్టికల్స్ విచ్ ఆర్ మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ స్వభావం ఉన్నటువంటి పార్టికల్స్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద మ్యాగ్నెటిక్ వీల్ అండ్ దే ఆర్ కలెక్టెడ్ యాజ్ అ సపరేట్ హీప్. Whereas non-magnetic materials, they are not attracted by the magnetic wheel due to the moving force. Well, they are collected at separate hoop away from the wheel. Wheel ki daggaraga attract avadu, daggaraga oka magnetic core, dooranga oka non-magnetic core, ila separate hoopalaga erpadutayi. So which ore is separated by these methods? Tin stone. An ore of tin tagaram yokka ore tin stone antam, it is a non magnetic ore. Tin stone ku ayaskanta swabhavamu undadu, whereas andulo unnatuvanti impurity wolframite anedi a magnetic ore. So when tin stone, powdered tin stone is dropped on the moving belt, then ema thunduma, the magnetic ore wolframite is attracted toward the wheel and దాని దగ్గరగా కుప్పగా ఏర్పడుతుంది. టిన్ స్టోన్ నాన్ మ్యాగ్నెటిక్ కాబట్టి దూరంగా మరొక కుప్పగా క్లోజ్ అవుతుంది. ఫ్రమ్ దిస్ వే ద మ్యాగ్నెటిక్ మెటీరియల్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ నాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ విచ్ ఇస్ నోన్ మ్యాగ్నెటిక్ సపరేషన్. టుడేస్ బిట్స్ మా ద ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇన్ ద ఓర్ ఈస్ కాల్డ్ ధాతువుల్లో ఉన్న ఇంప్యూరిటీస్ ఏమంటారు మా గ్యాంగ్. వెరీ ఇంపార్టెంట్ బిట్. వాట్ ఈస్ గ్యాంగ్ అని అడుగుతుంటారు, గ్యాంగ్. The froth flotation is a method used for the purification of dust for very very important bit. Froth flotation plavana prakriya antane for purification of sulfide ores ani cheppala. Next, oil used in the froth flotation process, plavana prakriyalo upayoginchi oil edi naduthuntaru, very important fine oil. The ore which cannot be concentrated by froth flotation process. Froth flotation antane em cheptunnam, sulfide ores, mukhyanga sulfide ores annam. ఇంత వాటిలో చూస్తే సినోబార్ ఇస్ ద సల్ఫైడ్ బోర్ ఆఫ్ మెర్క్యూరీ, హెచ్జిఎస్, సల్ఫైడ్ బోర్ ఆఫ్ మెర్క్యూరీ హెచ్జిఎస్. జింక్ బ్లెండ్ ఇస్ ద సల్ఫైడ్ బోర్ ఆఫ్ జింక్, జెడ్ఎన్ఎస్. గెలేనా ఇస్ ద సల్ఫైడ్ బోర్ ఆఫ్ లెడ్, పిపిఎస్. సో ఈ మూడు కూడా సల్ఫైడ్ బోర్స్, క్రోత్ ప్రొటేషన్ ప్రాసెస్ లో కాన్సన్ట్రేట్ చేస్తాం. బట్ ద బాక్సైట్ విచ్ ఈస్ అన్ ఆక్సైడ్ బోర్ ఆఫ్ అల్యూమినియం, aluminium not to be concentrated by froth flotation. It is the answer. Next, we define the term gang. Gang is the definition. Simply, impurity is present in the ore. Next, side writes sharp notes on froth flotation process. Very, very important. Plavana prakriya yokka lagu vyakhya rayandi. Like, draw the diagram showing froth flotation process and the magnetic processes. So, ee rendu diagram very, very important. So once again, I wish you all the best. Please like, share and subscribe to my channel. I wish you all the best, my okay.